అమ్మా, నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షట్ అప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది, దీని మూతిని శుభ్రంగా నాకు. నేను దీని మూతి నాకలా వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారు అభిప్రాయం ఏమరా? ఎస్ కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకును. దీన్ని బయటికి తీసుకువెళ్ళము, కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. ఎందుకు ఇతను అంతగా శుభ్రించుచున్నాడు? దాన్ని శుభ్రించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా, ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. మీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదు. కడుగుతాను.